కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఎమ్మెల్యేల జోక్యం తగదు. ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఎమ్మెల్యేల సంతకంతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులకి అప్పజెప్పాలని ప్రకాష్ రాథోడ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎంతో మహోన్నత లక్ష్యంతో పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఎమ్మెల్యేల సంతకం ఉండడంతో కొందరు ఎమ్మెల్యేలు అనుచరులకు మాత్రమే సంతకం పెడుతున్నారని ఆరోపించారు. మిగతా ఇతర పార్టీల తల్లిదండ్రులకు సంతకం చేయకుండా ఎమ్మెల్యేలు రాజకీయం చేస్తూ సతాయించడం జరుగుతుందని, గతంలో ఈ పథకాన్ని తహసీల్దార్కి మాత్రమే అధికారాలు ఉన్నాయని, అదే పద్దతిలో ఎమ్మెల్యే సంతకంతో సంబంధం లేకుండా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ముకుందా నాయక్ తండాకు చెందిన జాజీభాయ్ శ్రీనివాస్ కుమార్తె వివాహమై సంవత్సరం నడగరుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే సంతకాలు చేయకుండా కాలయాపన చేసి మా పార్టీలోకి వస్తే కళ్యాణలక్ష్మి పథకం ఇస్తామని చెప్పి వారికి కళ్యాణలక్ష్మి సంతకాలు చేయకుండా కళ్యాణలక్ష్మి పథకం వర్తించకుండా చేసి వారిని ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. జాజీభాయ్ శ్రీనివాస్ కు 8 మంది సంతానం, ఇద్దరికి పెళ్లిళ్లైనా కనీసం వారికి కళ్యాణలక్ష్మి ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. వారి కుటుంబం చాలా పేద పరిస్థితి, వారికి కనీసం ఇల్లు గడవడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారని, కావున ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి స్పందించి వారికి వెంటనే ఇవ్వాలని కోరుతున్నామన్నారు. చాలా ఇబ్బంది ఉంది సార్, మరి మా బిడ్డది పెండ్లి చేసినాము, కళ్యాణం రాస్తలేరు సార్, ఎట్లా చేయాలి, ఆడపిల్లలన్నీ ఎట్లా బతకాలి, మాకు కళ్యాణ లక్ష్మి ఆపేసింది సార్, డబ్బులు వస్తలేదు, ఏం వస్తలేదు సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాది మకుందాకి తాండ కంకి, మా ఆయన పేరు శీను, నా పేరు జాజీభాయ్, కూలి చేసి బతుకుతున్నాం సార్ మేము. మీరు చెప్పన అఖిల, సైప్రియ, అర్చన, అంజలి, ధనలక్ష్మి, మధు, ఒక్కొక్క కొడుకు పేరు శ్రీహరి సార్, ఎట్లనే దయ్యా చేయండి సార్, మాకు 8 మంది పిల్లలు సార్, మాకు కళ్యాణ లక్ష్మి ఎట్లనే దయ్యా చేసి సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలా చెప్పుకున్నటువంటి సంక్షేమ పథకాల్లో కళ్యాణ లక్ష్మి ఒకటి. ఈ కళ్యాణ లక్ష్మి పథకాలకు ఇంతకుముందు ఏదైతే డిటిడబ్ల్యూ కానీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ సంతకాలు అవసరం ఉండేనో వాళ్ళ ద్వారా చెక్కులు ఇచ్చారు, అదే రూపంలో మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారి ఏదైతే సంతకం ఉందో చెక్కులో ఆ ఎమ్మెల్యే గారి సంతకాన్ని తీసేవేయాలి అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సంతకం ఉండడంతో కావాలని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇలా కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా పేదవులు సంక్షేమం కోసం ఎదురు చూసినటువంటి పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇలా కంగతి ముకుందనాయక్ తాండాలో జాజీభాయ్ శ్రీనివాస్ సంబంధించినటువంటి కూతురు పెళ్లి అయ్యి సంవత్సరం గడుస్తూ ఉన్నది, కానీ ప్రభుత్వంకు అప్లికేషన్ చేసుకుర్రు, వాళ్ళు అన్ని సర్టిఫికేట్లు ఇచ్చిర్రు, పెళ్లి కార్డు ఇచ్చిర్రు, తర్వాత వాళ్ళు ఏమేమి కావాలో అన్ని రకాలుగా డాక్యుమెంట్తో సహా ఇచ్చిర్రు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎంపీపీ గారి భర్త అదేవిధంగా ఎమ్మెల్యే గారు కావాలని చెప్పేసి మా పార్టీలో వస్తే, లేదంటే మా మాట వింటే మేము నీకు చెక్కులు ఇస్తాం, లేదంటే ఇయ్యమని చెప్పేసి ఆపై సంతకాలు వేయకుండా పెట్టారు. అందుకనే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం అన్నా, దండం పెడతా ఉన్నాం. మేము కూడా ఒక ఉద్యమకారణమే, మీకు దయచేసి చెప్తా ఉన్నాం, మీకు నిజంగా పేద ప్రజలకు సంక్షేమం కావాలని మీకు ఏదైతే ఉందో ఆలోచన కరెక్టే, కానీ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నాయకులకు లేదన్నా. ఎందుకంటే వీళ్ళు మీ సంతకాలు ఉండడం వల్ల వీళ్ళు బతిమినాడి మా దగ్గరకు వస్తారని చెప్పేసి ఒక భావంతో ఇలా సంతకాలు పెట్టడం లేదు. మీ అందుకనే మీ ఎమ్మెల్యే గారి సంతకాలను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంతకాలు, కళ్యాణలక్ష్మి మీద ఉన్నటువంటి సంతకాలను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి సంతకాలు కలెక్టర్ గారికి అథారిటీస్ ఇవ్వండి, ఆర్డీఓ గారికి ఇవ్వండి, లేదా ఎంఆర్ఓ గారికి ఇచ్చినా మేము దానికి ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇట్లా రాజకీయ నాయకులకు ఇవ్వడంతో వాళ్ళు కావాలని చెప్పేసి తీవ్రమైన నష్టం చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం, పేదలకు సంక్షేమం కోసం ఎక్కడ లేనటువంటి పథకాలు ఇస్తున్నాం, ఎక్కడ లేనటువంటి కళ్యాణలక్ష్మి కర్ణాటకలో ఉందా, మహారాష్ట్రలో ఉందా అని చెప్పేసి గొప్పలు చెప్తారు ఎమ్మెల్యే గారు. మరి తెలంగాణలో ఉంది, మన నారాయణఖేడ్ ప్రాంతంలో ఉంది, మన కంగతి ప్రాంతంలో ఉంది కళ్యాణలక్ష్మి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఇస్తున్నామని చెప్తారు. ఆ కళ్యాణలక్ష్మి పేదలకు వర్తించదా, పేద కుటుంబాలకు ఇయ్యరా అంటే మీ పార్టీలో కండవ కప్పుకుంటే
మీ పార్టీలో వస్తే మీ మాట వింటే కళ్యాణలక్ష్మి ఇస్తారా? అంటే ఎటువైపు న్యాయం ఉంది, ఎటువైపు ప్రభుత్వం ఉన్నది, ఎవరి కోసం పనిచేస్తా ఉన్నది, ఇలా సంక్షేమంలో దూసుకుపోతున్నాం అంటారు. నిజంగా అట్టడుగున్నటువంటి ప్రభుత్వ పేద ప్రజలకు, అట్టడుగున్నటువంటి ప్రజలకు ఆదుకోవాలి. సంక్షేమం ఇస్తేనే అప్పుడు మీరు గొప్పగా అవుతారు. ఇలా ఈ షెడ్ ఇల్లు చూడండి, ఆమె ఉన్నటువంటి ఇల్లు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందామని చెప్పేసి గొప్పగా చెప్పారు. మరి ఎక్కడైనా ఒక ముఖ్యమైన తండలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా సవాల్. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు నిరూపించండి, మీ దేనికైనా మేము సిద్ధం. ఎందుకంటే ఇలా కావాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామని చెప్తారు, గుడిసెలలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన తండ పరిధిలో ధర్మనాయక తండ ఉంది, ఆ కాలనీ ఉంది. ఆ కాలనీకి ఇప్పుడు దాకా కూడా కనీసం చూడని కూడా రాలేదు. ఆ కాలనీకి ఇంకా అవసరం ఏముంది, దాన్ని కట్టియాలన్నా లేకపోతే ప్రజలకు అవసరం ఉందా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా అనే ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఉన్నది. ఇలా మేము కేటీఆర్ గారికి, హరీష్రావు గారికి తెలియజేస్తా ఉన్నాం. దీని మీద వెంటనే స్పందించి తగిన న్యాయం చేసి ఆ కుటుంబానికి వెంటనే కళ్యాణలక్ష్మి చెక్కును విడుదల చేయాలి, ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ బాధిత కుటుంబాన్ని తీసుకుపోయి ధర్నా తెలియజేస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.